ఓకేనా? ఆ నోటిఫికేషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదల చేశారు. తదుపరి ఎన్నికలు, అది మున్సిపల్ ఎన్నికలు, అట్లాగే గ్రామ పంచాయతీ ఫేజ్ 1, గ్రామ పంచాయతీ ఫేజ్ 2 ఎన్నికలకి నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయాల్సి ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ నియమావళికి వచ్చేసరికి ఫస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఈ రోజు నుంచి ఎలక్షన్ నియమావళి కూడా ఫోర్స్లోకి వస్తుంది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు ఉన్నది, ఇంకా ఎలక్షన్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అయ్యి రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్న్ అని చెప్పి లాస్ట్ క్యాండిడేట్కి ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చే వరకు కూడా ఈ ఎలక్షన్ నియమావళి ఫోర్స్లోనే ఉంటుంది. సో ఇంతేకాకుండా చాలా వరకు మన ఏర్పాట్లన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు. సో అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా, గ్రామ పంచాయతీ రెండు విడతల ఎన్నికలైనా మనం సమర్థవంతంగా జిల్లాలు నిర్వహిస్తాం. 9వ తారీఖు నుంచి మనం నామినేషన్స్ తీసుకుంటాం. సో 9 నుంచి నామినేషన్స్ తీసుకుంటాం. సో దానికి ఒక షెడ్యూల్ కూడా ప్రకటించారు. 9 నామినేషన్స్ తీసుకున్నాక 11వ తారీఖు వరకు కూడా నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ ఉంటుంది. కౌంటింగ్ 24వ తారీఖున, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ సూన్ ఆఫ్టర్ కౌంటింగ్ చేస్తాం. సో కౌంటింగ్ కూడా 8:00 నుంచి, 24వ తారీఖున 8:00 నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. జిల్లా స్థాయిలో 20,000 మంది పోలింగ్ సిబ్బంది డేటాబేస్ తయారు చేసాం. 20,000 మంది ఒక లెక్క ప్రకారం చూసుకుంటే సుమారు 14,500 మంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి సరిపోతారు సిబ్బంది. 20,000 మంది జాబితా ఉంది. దీంట్లో క్లియర్గా వాలంటీర్ని ఎన్నికల విధులకి వాడద్దు అని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. మనకి వెబ్కాస్టింగ్ కానీ, వీడియోగ్రఫీ కానీ, అదనపు పోలీసు బలగాలు కానీ ఇవన్నీ కూడా అక్కడ మోహరించడం జరుగుతుంది. సో హైపర్ సెన్సిటివ్ అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం, సెన్సిటివ్ అయితే బేసిక్ కేర్ తీసుకొని చేయడం జరుగుతుంది. 10,879 బ్యాలెట్ బాక్సులు మనకు అందుబాటులో ఉన్నాయి, వివిధ సైజులు అవి. మొత్తం పోలింగ్ స్టేషన్లు చూసుకుంటే జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీకి 1985, అలాగే మున్సిపాలిటీకి ఎన్నికలకి 758 పోలింగ్ స్టేషన్లు, గ్రామ పంచాయతీలకి 8018 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మనకి సుమారు ఇవన్నీ కలుపుకొని 10,000 పోలింగ్ స్టేషన్లు, దాదాపు 10,000 మించే పోలింగ్ స్టేషన్లు మనకి ఉన్నాయి. 10,600 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి జిల్లాలో. సో ఇవన్నిటికి కూడా మేము బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకొని, ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతులు ఉండే విధంగా చూసుకొని, ర్యాంప్ ఇట్లాంటివి ఉండే విధంగా చూసుకొని ఎన్నికలు పోలింగ్ కండక్ట్ చేస్తాం. మన జిల్లాలో కొత్తగా మొన్నటి వరకు బైఫర్కేషన్లు, పంచాయతీలు అన్నీ చేసుకున్న తర్వాత ఫైనల్ నెంబర్ ఆఫ్ పంచాయతీస్ కడప జిల్లాలో 807, 807 పంచాయతీలు ఉన్నాయి. కలెక్టర్ సార్ చెప్పినట్టు ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలుకి వచ్చాయి కాబట్టి జనరల్ ఏవైతే ప్రికాషన్స్ ఉంటాయో అవి అన్నీ కూడా అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఒకటి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇల్లీగల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్కర్ కానీ, మనీ కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటే నా సెల్ ఫోన్ కానీ ఆర్ మా కంట్రోల్ రూమ్ కానీ ఇమీడియట్గా సమాచారాన్ని అందించవచ్చు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోబడుతుంది. అదేవిధంగా స్టిపులేటెడ్ అమౌంట్ పైగా ఎక్కడ కూడా తీసుకెళ్ళకూడదు, తీసుకెళ్ళినా కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ తోటి ఉంటే అది వెరిఫికేషన్స్కి తోడ్పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు మోడల్ కోడ్ అమలు ఉన్నాయి కాబట్టి ఏవైతే చిన్న చిన్న విషయాలు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాగ్స్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్లో పార్టీలకు సంబంధించిన ఫ్లాగ్స్ పెట్టడము అలాంటివి కూడా విత్ డ్యూ పర్మిషన్ తోటి చేయాలన్న ఒక నిబంధన ఉన్నాయి కాబట్టి అవి అన్నీ కూడా పాటించాలని కోరుతున్నాము. ఆఫ్ నౌ ద రిక్వైర్డ్ అండ్ ఫోర్సెస్ ఫార్ ద ఎలక్షన్ వచ్చేసి దాదాపు ఒక 6,000 మెంబర్స్ అవసరం ఉన్నారు. వాటిలో అరౌండ్ 3,500 జిల్లాలో ఉన్నారు, రెస్ట్ బయట నుంచి రావాలి. ఆల్రెడీ కన్సర్న్డ్ అఫీషియల్స్కి లెటర్స్ పెట్టడం జరిగినాయి. సో వన్స్ విత్ డ్యూ కమ్యూనికేషన్స్ విల్ ఎన్ష్యూర్ ఇట్ ఈస్ ఆల్సో ఆ ఫోర్సెస్ కూడా వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎలక్షన్స్ని కంప్లీట్ చేయడానికి అన్ని విధానాల్లో కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము.